ఓకే శాంతి గారు, అసలు విషయం ఏమని అడగాలి చెప్పండి. శాంతి గారు అంటే మీరు ఎలా వచ్చారు, ఈ కష్టాలు ఇవన్నీ చెప్పారు, బట్ మీకు ఆడీ కార్ ఉందని పెద్ద ప్రచారం బయట, మరి ఇచ్చని అసలు అంతని అదా ఏదో అంటారు చూడు అని ఏమి లేదండి. అసలు మీ ఫోటో ఒకటి ఆడీ కార్ ముందు ఒక ఫోటో ఉంది, అది ఎప్పుడు దిగారు మీరు? అది ఇంతకు ముందు ఒకరి ఇంట్లో వర్క్ చేస్తున్నానండి. వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఒక అది దసరా రోజు, దానికి పూలు కూడా ఉంటాయి చూడండి, దానికి పూజ చేసి అప్పుడు నేను జబర్దస్త్ చేస్తున్నా, బట్ అంత ఏమేం రాలేదు, చేస్తూ పోతున్నా. అప్పుడు జబర్దస్త్ చేస్తున్నారు? అప్పుడు చేస్తున్నా, బట్ అంత ఓకే, అంత గుర్తింపు అంత లేదు. అది ఏం చేశాను, నా ఫేస్బుక్లో పెట్టా, నా ఎఫ్బిలో పెడితే ఇప్పుడు నేమ్ వచ్చిన తర్వాత దాని చేసి యూట్యూబ్లో పెట్టాను. యూట్యూబ్లో పెట్టి పెద్ద ఆడీ కార్ అని చెప్పి ప్రచారం చేశారు. దాన్ని అడగను లేరు నన్ను బయటకు పోతే, ఎప్పుడు కొన్నా ఎప్పుడు కొన్నాను, నాకే ఇది ఆడీ కార్, ఎప్పుడు ఆడీ కార్ బోట్ అని కొనగలను, నేను ఆడీ కార్ కొనేసాను ఉన్నాను. అది తర్వాత కొంచెం రిలీఫ్ అయితే చెప్పాను, నాకు ఆడీ కార్ లాంటిది లేదండి. అంటే జనాలు చూడండి, ఎప్పుడైనా సరే అబద్ధం రీచ్ అవుతుంది, నిజం రీచ్ అవుతుంది. నేను ఆడీ కార్ లేదని చెప్పేసి రెండు మూడు ఇంటర్లో చెప్పాను, దాన్ని వేలలో చూశారు. ఆడీ కార్ ఉన్నది వచ్చేసి మిలియన్స్లో చూశారు. అంటే ఇది మళ్ళీ సరే, ఎవరికైనా మంచి కారు ఉంటే అక్కడ నుంచి ఫోటో దిగాలనేది కామన్ పాయింట్. నాకు నిజంగా అండి వేరే, ఆ రోజు పూజ చేస్తూ ఆ రోజు దిగారు అంతే, దానికి ఇప్పటికి మాలుంటుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒకసారి షూటింగ్ పోతే కార్లు వస్తుంటాయి, ఆ కార్లు దిగుతున్నప్పుడు ఎవరో ఫోటో తీస్తుంటారు, ఫోటో తీస్తుంటే ఇంకా దాన్ని తీసి పెట్టేస్తాం, మంద అయిపోతుందా. ఇప్పుడు కారు ఎక్కినంత మాత్రం ఆ కారు మంది ఆలోచించు. ఏమో ఫ్యూచర్లో ఆడి కార్ కొంటారు? లేదండి, ఆడి కార్ లేదండి, నాకు అదే అన్నాను కదా. ఇప్పుడు కూడా సరే డాబుగా బతకాలని, కార్లో తిరగాలని ఏమీ లేదు. నాకు ఉన్న టూ వీలర్ దాంట్లో వెళ్తే దాని పెట్రోల్ కొట్టించుకుంటే చాలు, హ్యాపీ. టూ వీలర్ మీద వెళ్ళారా? అయ్యో లేదండి, అంత సాహసం చేయాల. అసలు మామూలుగానే ఇప్పుడు రిమూవ్ చేసి రోడ్డు మీద పోతుంటే ఇప్పుడే నాకు కొంచెం టార్చర్ ఎక్కువ అవుతుంది. ఇంకా ఇలాగ ఎలా పోతాను, అర్జెంట్ వరకు షూటింగ్కి గెటప్ వేసుకొని స్కూటీ మీద వెళ్తే అంత అర్జెంట్ ఉంటే వెహికల్ తప్పిస్తాను. నా రూమ్లోనే రెడీ అయ్యి వెహికల్ వస్తే వెహికల్లో తప్పని బయటకి. నా ఇప్పుడు కూడా సరే నా గల్లీలో రావంటే సిగ్గు, కాళ్ళు షూడగలే మేకప్ వేసుకుని వెళ్తానే కానీ నేను, కానీ మా ఈదుల వాళ్ళ దగ్గర నా మంచి సపోర్ట్. అది ఒకటి ఎత్తు అయితే, ఆడీ కార్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఫ్యామిలీ ఒకటి పెట్టారు. ఇప్పుడు మీరు అన్నారు బాబుని ఎత్తుకొని, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఒక ఒక ఫ్యామిలీ పాపం, ఒక ఒక మదర్ లాంటి ఆవిడని పక్కన నిల్చొని, తెలిసిన వాళ్ళు, తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ మదర్. బాబు ఎవరు? బాబు వాళ్ళ మనవడు, ఆమెకే మనవడు. ఆమెకి మనవడు అయితే మరి మీరెంత నవ్వుతున్నాను, నేను అనుకోవాలి. అయితే ఒక బర్త్డే ఫంక్షన్ పోతూ తీసుకున్న ఫోటో, బాబుని మీరు ఎత్తుకొని పక్కన, బాబు నేను ఎత్తుకున్నా, అది నేను తప్పు చేసింది. అది పెట్టి నేను తీసుకుని, నాకు అప్పుడు అంతా నాకు తెలియదు కదా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని, అది తీసి పెడితే దాని వచ్చి ఫ్యామిలీ ఫొటోస్ పెట్టారు. నన్ను జబర్దస్త్లో మా టీం నుండి అడిగారు, ఏంటి మా ఫ్యామిలీతో పాటు నీ ఫ్యామిలీ కూడా పెట్టారు, ఎప్పుడు మ్యారేజ్ అయ్యిందన్న, అయ్యా దేవుడా ఇదేంటి అన్న, ఏంటా అనేసి. అంటే ఇప్పుడు ఆ సోషల్ మీడియాస్ ఇప్పుడు రావడం తోటి వాళ్ళు ఇష్టంగా అని అదే చెప్పా, ఉన్నవి పెట్టండి, ఇప్పుడు బయట ఎన్నో జరుగుతున్నాయి, అవన్నీ పెట్టు, సమాజం పనికొచ్చే పెట్టండి, ఇవన్నీ చేసి మీకు వ్యూవర్స్ పెంచుకోవడం ఎందుకు ఇచ్చేసి. దానివల్ల మీరేదో ప్లస్ అనుకుంటారు, ఏం ప్లస్ అయినా దానివల్ల నాకు మైనస్ అయ్యి, దానివల్ల ఎన్ని సినిమాలు పోయినాయి తెలుసా? ఇప్పుడు ఒక పేమెంట్ ఇద్దానుకుంటారు, ఒక 2,000 3,000 ఇద్దానుకుంటారు. శాంతి సరూప్ ఆడీ కార్ ఉందంటే ఆ పెట్రోల్కి డబ్బులు ఏమవుతుంది, వచ్చే డ్రైవర్కి బెటర్ ఏమవుతున్నాయి? మరి ఆడీ కార్ ఉన్నవాడు 5,000 3,000 తీసుకుంటాడా అంట, ఆ ఒక్కటి వచ్చేస్తుంది. అలా పోయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి నాకు. నాకు అస్టెంట్ డైరెక్ట్లో ఫోన్ చేసి ఇలా అనుకున్నాం అమ్మన్నారు, అదేంటండి మరి డైరెక్టర్ గారు కూడా చెప్పరా ఒకసారి, కాంటాక్ట్ అవుదామన్నా కూడా నెంబర్ లేక అయిపోయా ఉన్నా. అదే ఇప్పటికి మేము ఈవెంట్స్ ప్రోగ్రామ్కి వెళ్తుంటాం, యాక్చువల్ వాళ్ళే మాకు కార్ ప్రొవైడ్ చేస్తుంటారు. మా టీమ్కి ఫోన్ చేసి అదేంటి రేపు పలానా దగ్గర ఏరియా ప్రోగ్రామ్ ఉంది, శాంతి సార్ కార్లో వచ్చేయండి, దానికి కావాల్సిన టోల్ గేట్లు కానీ దానికి కావాల్సిన పెట్రోల్ కూడా ఇచ్చేస్తామండి, మళ్ళీ మీ ఇక్కడ నుంచి కార్ పంపించడం మీరు రావడం ఎందుకంటారు, నవ్వుతుంటారు వాళ్ళు. శాంతి సార్ గారు ఎక్కడ ఉందండి అంటే, అదేంటండి యూట్యూబ్లో ఉంది కదండి, అంటే యూట్యూబ్లో ఉందండి, అది బయటికి రాదు, అది పార్కింగ్ లో అక్కడే పార్క్ చేసి పెట్టాను, అది అక్కడే ఉంటుందండి. కొంతమంది నేను జోక్గా ఉన్నాం, నేను అంటే అమ్మేసానండి ఆడి కారు, అంతకన్నా పెద్దగారు కొన్నాం అనుకుంటానండి అని చెప్పి జోక్ చేస్తుంటా. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా నాకు అవి ఆడి కారు కొని పెట్టేవాళ్ళు, ఆ మారుతి కారు ఏ చిన్న కారు పెట్టలే, ఆడిగే పెట్టారు. మీరు ఫోటో దిగారు మరి అక్కడ? అదే నేను చేసిన తప్పు అంటే, అలా ఇప్పుడు ఒక ఫ్లైట్కి పోతుంటాను నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి, దాని దగ్గర దీని పడి పెట్టడం నాదైపోతుందా? ఉండొచ్చు మేబీ, పాల్ గారి తర్వాత శాంతి గారికే ఒక సెపరేట్. దేవుడా లేదండి, నేను అదే అంటున్నాను, అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి నాకు ఇప్పుడు కూడా, అందుకనే మన ఐడ్రీమ్ వాళ్ళకి అదే ఇంటర్వ్యూలో అదే చెప్తున్నా. నాకైతే 10 సార్లు చెప్పుకోలేను ఈ సిచ్యువేషన్ ఉంది నాకు లేదు లేదని, నాకైతే ఇదే లేదండి, నేను ఒక చిన్న రూమ్లో ఉంటున్నాను,
నేను ఓకే బ్రతుకుతున్నాను, హ్యాపీగా ఉన్నాను, ఉన్న దాంట్లో సర్దుకుంటూ హ్యాపీగా ఉన్నాను, మిగతా వాళ్ళ చేతి కింద మో చేతికి నీరు తాగే స్థితి లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను. సో మొత్తానికి ఆడికారు శాంతి గారు, ఆడికారు లేని శాంతి గారు తెలిసి, అదే పెద్ద ఫ్యామిలీతో ఉన్న శాంతి గారు అనుకున్నప్పుడు ఏ ఫ్యామిలీ లేదు కూడా లేదు, నేనే ఉన్నాను, సింగిల్ గానే ఉన్నాను, ప్రస్తుతానికి క్లారిటీ ఇచ్చాను. జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నారు.